శరణము నీవేనా అభయము నీవేనా శరణము. దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. నీవే నా భయం నీవే నా శరణం భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. అందరు కూడా మన మధ్యలో ఉన్నటువంటి అదివ్యస ప్రసాదం వైపు చూస్తూ ఆ దేవుని అడుగుదాం. ఏసయ్యా, నిన్ను చూసే నేత్రాలను మాకు దయచేయమని, మిమ్మే ఎల్లప్పుడు మీ దీవెనలు పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ కాంతిని పొందుకునే బిడ్డలుగా మమ్మ ఆశీర్వదించమని, మీ వెలుగులో జీవించే బిడ్డలుగా మమ్మ దీవించమని ఆ గొప్ప దేవుడిని వేడుకుందాం. గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, నీ కరుణను నేను పొందాలి. నీవే నా భయం నీవే నా శరణం ఎవరెవరు అనేక రకరకాలతో భయపడుతున్నారో బాధపడుతున్నారో ప్రభువుకు సమర్పించండి. మీ హృదయంలో ఉన్నటువంటి భయాన్ని
మీ హృదయంలో ఉన్నటువంటి బాధలను, మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా తొలగించడానికి ఆ గొప్ప దేవుడు మనందరి మధ్యలో ప్రత్యక్షమై ఉన్నాడు. హృదయముతో ఆ దేవుని ఆరాధిద్దాం, విశ్వాసముతో ఆ దేవుని ఆరాధిద్దాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆధీనములో ఆ ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవులు పొందుకుందాం. ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా, జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము. రెండు చేతులు పైకి లేపి, భాగ్యమును ప్రసాదించు నీ దాసికి, ప్రభుని దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసికి. మనందరిని దీవించడానికి, మన కుటుంబంలో ఉన్న చీకటి తొలగించడానికి, సదా మనకు తోడుగా ఉండడానికి ఈ లోకానికి వచ్చిన ప్రభు మనందరినీ కూడా అడుగుతున్నాడు. మీ హృదయంలో బాధలున్నాయే బిడ్డ, మీ కుటుంబంలో సమస్యలున్నాయే బిడ్డ, నా యొద్దకు రండి, మీ భారాన్ని తొలగిస్తాను అని, మీ బాధలను తొలగిస్తాను అని, సదా నేను మీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలు మనం పొందుకుందాం. బాధలను తొలగించుము నా దైవమా, హృదిలో నిండిన బాధలను అవును దేవా తొలగించుము మా దైవమా, హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా, పాప భారమును క్షమించుము నా దైవమా, ఎదలో పాప భారమును రెండు చేతులు పైకి లేపి క్షమించుము నా దైవమా, నీవే నా భయం చెప్పండి. ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నీ
గొప్ప దేవుని ఆరాధించి మహిమపరచుకుందాం. నీవే మా భయం, నీవే మా శరణం. దేవుని మనసార ఆరాధిస్తూ ప్రభా, మీరు లేకపోతే మేము జీవించలేమయ్యా. మీ దీవెన లేకపోతే ఒక్కరోజు కూడా మేము బ్రతకలేమయ్యా. మీ ఆశీర్వాదం మాకు కావాలి ప్రభా, మీ అభిషేకం మాకు కావాలి ప్రభా, మీ దీవెన వర్షం మా మీద కుమరించండి ప్రభా అని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతమైన తండ్రి స్తోత్రమయ్యా, ఓ పరిశుద్ధ ఆత్మదేవ స్తోత్రమయ్యా. వాక్యాన్ని బోధిస్తున్న మీ సేవకులను దీవించండి, వాక్యాన్ని వింటున్న ఈ మీ బిడ్డలందరినీ కూడా దీవించమని ఈ ఆరాధనలో అనేక రకరకాల ఉద్దేశాలతో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ఏ ఒక్కరు కూడా
ఎలాంటి శోధనకు గురి కాకుండా ఈరోజు ఆరాధనలో పూర్ణ హృదయంతో పాలు పంచుకుని మిమ్ము ఆరాధించే మహాభాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఓ పరిశుద్ధ ఆత్మదేవ, మీ సహాయం లేనిదే, మీ కృప లేనిదే, మీ ఆదరణ లేనిదే, మీ నడిపింపు లేనిదే, యాజకులమైన మేము వాక్యాన్ని బోధించలేము, మీ బిడలు కూడా వాక్యాన్ని ఆలకించలేరు. కనుక ప్రభా, మా పాపములన్నీ కూడా క్షమించండి. మా హృదయాన్ని ఏకీభవించి మీతో మాట్లాడాలని, మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉండగా మీ ఆత్మ ప్రేరణ మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఈ సమయంలో మనందరి కొరకు ప్రార్థించమని, మనందరి కొరకు ఎల్లప్పుడూ అనునిత్యం ప్రార్థించే మరి తలీక మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. దేవర ప్రసాదము చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలను ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారగిని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయం నందును ప్రార్థించండి. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి ఆరాధనకు, వాక్య పరిచర్యకు మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్కు శుభవార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 15 నుండి ఆయన వారితో ఇట్లా నేను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధించబడును, విశ్వసించువారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు, నా నామమున దయ్యములను వెడలగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందురు, ప్రాణాపాయమైనది ఏది త్రాగినను వారికి హాని కలుగదు, రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్యవంతులు అగుదురు. క్రీస్తు రాధనియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లిదండ్రుల సభ క్రీస్తు మోక్షారోహణ పండుగను కొనియాడుతుంది. ఏమిటి ఈ మోక్షారోహణ పండుగ అంటే, క్రీస్తు భగవానుడు ఎక్కడ నుండి భూలోకానికి వచ్చాడో, భూలోకంలో తన యాత్రను తన యొక్క బాధ్యతను ముగించుకుని మళ్ళీ పరలోకానికి తిరిగి వెళ్ళే ఈ శుభకార్యమే ఈ మోక్షారోహణ పండుగ. ఇది పరలోకములోను భూలోకములోను గొప్ప పరమానందమైనటువంటి పండుగ. పరలోకములోను భూలోకములోను ఎంతో ఆనందకరమైనటువంటి పండుగ. కారణం ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఒక కారణ జన్ముడు. క్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ప్రణాళికతో వచ్చాడు. 29:11 మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరము కూడా ఒక ప్రణాళిక ప్రకారమే ఈ లోకానికి వచ్చామని వాక్యము మనందరికీ తెలియజేస్తుంది. యేసు ప్రభు మాత్రమే కాదు, ఆయనను విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఆయన బిడ్డలమైనటువంటి మనందరికీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఆయన ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రియ సహోదరులారా, చరిత్రలోనే 100% పరలోకము నుండి భూలోకానికి వచ్చి తండ్రి దేవుని యొక్క బాధ్యతను 100% ముగించుకుని ఈరోజు విజయముతో విజయ భేరిని మోగిస్తూ పరలోకానికి వెళ్ళినటువంటి రోజునే మోక్షారోహణ పండుగ అని మనం కొనియాడుతున్నాం. మరి సహోదరులారా, మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అంటే, మోక్షములో నుంచే వచ్చాడు, పరలోకములో నుండే భూలోకానికి వచ్చాడు. భూలోకములో ఒక సాధారణమైనటువంటి మనిషిగా, దేవుని కుమారుడిగా ఒక పశువుల పాకలో జన్మించి ఎంతోమందికి ఆదర్శపాయంగా అంతోమంది జీవితాలలో అద్భుత కార్యాలు చేసి
ఎంతో మందికి రక్షకుడుగా, సకల మానవాళికి రక్షకుడుగా ఆయన తన బాధ్యతను ముగించుకుని ఈరోజు పరలోకానికి వెళుతూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు మరణించి ఉత్థానమైన తరువాత 40 రోజుల పాటు భూలోకములోనే ఆయన సంచరించారు. ఎందుకు భూలోకములో 40 రోజుల పాటు ఉన్నారు అంటే, తన శిష్యులను బలపరచడానికి, అవిశ్వాసముతో ఉన్నటువంటి వారిని బలపరచడానికి ఆయన 40 రోజులు భూమి మీదే ఉండిపోయారు. చాలామంది యేసు ప్రభు మరణించాడు, ఉత్థానము కాలేదు అని సందేహిస్తున్నటువంటి సందర్భంలో ఆయన మొట్టమొదటిగా శిష్యులకు దర్శనమిచ్చాడు. మగ్దలా మరియకు, 11 మంది శిష్యులకు, ఆ తరువాత అనేక మంది ప్రజలకు దర్శనమిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కేవలం దర్శనం ఇవ్వటం మాత్రమే కాదు, వాళ్లతో ప్రయాణం చేసినట్లుగా, వాళ్లతో భోజనం చేసినట్లుగా, వాళ్లతో కొంతకాలము గడిపినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిష్యులను బలపరిచి వారిలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి, ఆయన జీవిస్తున్నటువంటి కాలంలో ఎవరెవరైతే ఆయనకి సేవ చేశారో, ఎవరెవరైతే దాహముతో ఉన్నారో, ఎవరెవరైతే దేవుని విశ్వసించారో, వాళ్ళందరికీ దర్శనమిచ్చి వాక్యాన్ని బోధించి 40 రోజుల పాటు వాళ్లను సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రి సహోదరులారా, ఆయన మరణంతోనే జీవితం అంతమైపోలేదు. మరణాన్ని జయించి మరొక 40 రోజులు తన శిష్యులను, ప్రజలను, వారిలో ఉన్నటువంటి భయాన్ని ప్రారదోలి సిద్ధపరిచి తన బాధ్యతనంతా కూడా పూర్తిగా ముగించుకుని పరలోకానికి వెళుతున్నారు. గొప్ప విజయముతో, ఆనందముతో ఆయన పరలోకానికి వెళుతూ ఉన్నారు. ప్రి సహోదరులారా, భూమి గుండ్రంగా ఉన్నది అనేది సత్యము. మనం ఎక్కడ పుట్టామో అక్కడికే వెళతాము అనేది సత్యము. మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే వెళతాము అన్నది సత్యము. పరలోకములో నుండి వచ్చినటువంటి ప్రభు భూలోకానికి వచ్చి తన బాధ్యతను నిర్వర్తించుకుని మనందరినీ రక్షించి, మనందరినీ పాపపు శాపపు సంఖ్యల నుండి విడదీసి మళ్ళీ ఆయన పరలోకానికి వెళుతూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, ఆయన పరలోకానికి వెళుతున్నటువంటి సందర్భంలో తన చివరి సందేశాన్ని తన శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. తన చివరి సందేశాన్ని మనందరికీ కూడా ఇస్తూ ఉన్నారు. ఏమిటి ఆయన చివరి సందేశం అంటే, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మార్కు సువార్త 16:15 మనం చూస్తున్నాం. ఈ బాధ్యతను ప్రభు తన శిష్యులకు, ప్రజలకు అప్పగిస్తూ ఉన్నారు. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. మీ బాధ్యత ఏమిటి? సకల జాతులకు సువార్తను బోధించటం. ఒక ప్రాంతంలోనేనా, ఒక గ్రామంలోనేనా, ఒక పట్టణంలోనేనా అంటే కాదు, ప్రపంచమంతా కూడా తిరగమన్నాడు. సువార్తను బోధించండి అని చెప్పారు. మీ శుభవార్తను ఆలకించి విశ్వసించిన వారు రక్షించబడతారు. మీ శుభవార్తను విశ్వసించి మీ దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానస్థానం ఇవ్వండి. జ్ఞానస్థానము పరలోకానికి ఒక మార్గము, పరలోకములు ప్రవేశించడానికి ఒక మార్గము. నేను ఏ విధంగానైతే పరలోకానికి వెళ్ళానో మీరు కూడా పరలోకంలో ప్రవేశించాలంటే విశ్వసించాలి, జ్ఞానస్థానాన్ని స్వీకరించాలి. కాబట్టి విశ్వసించి మీ దగ్గరకు వచ్చిన వారికి జ్ఞానస్థానం ఇచ్చి పరలోకపు మార్గాన్ని చూపించండి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, శుభవార్తను బోధించటము మనందరి యొక్క బాధ్యత. కేవలము గురువుల పని మాత్రమే కాదు,
మనందరి యొక్క బాధ్యత. మొట్టమొదటిగా స్వార్థ పరిచర్య మన ఇంటిలో జరగాలి. భార్య భర్తలుగా, తల్లిదండ్రులుగా ఒకరికి ఒకరు స్వార్థ పరిచర్య చేసుకోవాలి. ఒకరిని ఒకరు విశ్వాసంలో బలపరుచుకోవాలి. దేవుని గురించి ఒకరికి తెలిసిన విషయాలు ఇంకొకరితో పంచుకుంటూ ఉండాలి. ఆ విధంగా మీరు ఆధ్యాత్మికంగా బలపడాలి, దేవుని జ్ఞానముతో బలపడాలి. ఆ తరువాత దేవుడు మీకు ఇచ్చినటువంటి బిడ్డలకు మీరు స్వార్థ పరిచర్య చేయాలి. కాబట్టి ప్రి సహోదరులారా, స్వార్థ పరిచర్య కేవలం గురువుల పని మాత్రమే కాదు, మనందరి యొక్క బాధ్యత. మీరు శుభవార్తను బోధించండి అని ప్రభు మనందరికీ తన అంతిమ సందేశంలో బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, అయ్యా నాకు మైకు పట్టుకుని వాక్యాన్ని బోధించటం రాదు, పాటలు పాడటం రాదు, 10 మంది ముందు నిలబడి నేను 4 మాటలు చెప్పడం రాదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సువార్థ పరిచర్య అంటే కేవలం మైకు పట్టుకుని బోధించేది మాత్రమే కాదు, తల్లిదండ్రులుగా భార్య భర్తలుగా ఒకరిని ఒకరు ఆ విశ్వాసంలో బలపరుచుకోవటం కూడా సువార్థ పరిచర్య. మీరు మీ బిడ్డలను సన్మార్గంలో నడిపిస్తూ, విశ్వాస బాటలో నడిపిస్తూ, దైవ జ్ఞానాన్ని మీ బిడ్డలకు నూరు పోయటము కూడా ఒక స్వార్థ పరిచర్య. కాబట్టి మొట్టమొదటి స్వార్థ పరిచర్య మన కుటుంబంలో జరగాలి. రెండవ స్వార్థ పరిచర్య మన ఇరుగు పొరుగు వారికి జరగాలి. ప్రి సహోదరులారా, చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, మన ఇంటి పక్కన ఇతర సహోదరి సహోదరులు ఉంటే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, ఇంకా పెద్ద పెద్ద పండుగలు మనం జరుపుకుంటున్నప్పుడు వారికి తెలుస్తుంది ఈరోజు క్రిస్మస్ పండుగ అని. ఏ విధంగా మనం క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నప్పుడు సాధారణంగా కేకులు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం. ఆ రోజు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మరి ఇంటికి ఆహ్వానించి చక్కగా భోజనం పెట్టి చాక్లెట్లు కేకులు పంచిపెట్టి వారిని గౌరవిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం అప్పుడప్పుడు చేస్తున్నటువంటి ఈ పండుగ ద్వారా, ఈ కార్యాల ద్వారా మన పక్క వారికి కూడా తెలుస్తుంది వీళ్ళు క్రైస్తవులు, దేవుని విశ్వసించేవారు అని. అలాగే ప్రియ సహోదరులారా, చాలాసార్లు నేను మన క్రైస్తవ గృహాలను సందర్శించినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి హైందవులు కూడా ఆ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉంటారు, ఫాదర్ ఇదిగో పక్కనింటి వారు హైందవులు, కానీ మన దేవుడంటే చాలా ఇష్టం, ఇక్కడ మేము కుటుంబ ప్రార్థన చెప్తున్నప్పుడల్లా వాళ్ళ పిల్లలు వస్తూ ఉంటారు, వాళ్ళు కూడా వస్తూ ఉంటారు, అయ్యా ఒక్కసారి ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ ఇంటి యజమానికి బాగోలేదు, కొంచెం ప్రార్థన చేయండి, లేకపోతే బిడ్డలకు బాగోలేదు, ప్రార్థన చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ విధంగా ప్రియ సహోదరులారా, మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంటి పక్కన ఉన్న వారికి కూడా మనం స్వార్థ పరిచర్య చేయవచ్చు. మన జీవిత విధానం ద్వారా, మన ప్రార్థనా జీవితం ద్వారా, మన విశ్వాస జీవితం ద్వారా, మన మంచి క్రియల ద్వారా మన ఇరుగు పొరుగు వారికి కూడా స్వార్థ పరిచర్య చేయవచ్చు. నెంబర్ 2. మూడవది, మనం ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నామో, ఏ ప్రదేశాల్లో అయితే పనిచేస్తున్నామో వాళ్ళకి కూడా మనం స్వార్థ పరిచర్య చేయవచ్చు. ఎలా అంటే, మైక్ పట్టుకోని అవసరం లేదు, బైబిల్ పట్టుకుని వాళ్ళు తలొకరికి తలొక బైబిల్ ఇవ్వని అవసరం లేదు. అక్కడ కూడా మన జీవిత విధానం ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా కూడా సువార్తను బోధించవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి, వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఒక్కడే క్రైస్తవుడు. అయితే వాళ్ళందరూ కూడా ఈ వ్యక్తిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. వాళ్ళు సరదాగా బ్రేక్ టైంలో కూర్చుని అనవసరమైనటువంటి ముచ్చట్లు చెప్పుకుంటున్నప్పుడు ఈయన ఆ ముచ్చట్లకి దూరంగా ఉంటాడు. అనేకమైనటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి లెగిసి వెళ్ళిపోతూ ఉంటాడంట. వాళ్ళు సిగరెట్లు లేకపోతే మందులు తాగుతున్నప్పుడు అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చేస్తూ ఉంటాడంట.
వాళ్ళు మరి వాళ్ళ పండుగల సమయంలో తీసుకుని వచ్చినటువంటి ఆ యొక్క పదార్థాలు పెడుతున్నప్పుడు, అయ్యా సారీ మేము తినము అని చెప్పి, మీరేం బాధపడవద్దు అని చెప్పి నెమ్మదిగా నొచ్చుకోకుండా వాళ్లకు చెప్పి వస్తూ ఉంటాడంట. ఈ విధంగా ఆయన చేయకూడనటువంటి పనులు చేయకుండా, వాళ్లతో చేతులు కలపకుండా, అనవసరమైనటువంటి వాటిలో పాలు పంచుకోకుండా ఆయన చాలా నీతిగా నిష్ఠగా ఆయన జీవిస్తూ ఉండేవాడు. అందుకనే ప్రిసహకుండేటువంటి వారందరికీ ఈయనంటే చాలా ఇష్టం. ఎవరికి ఏ సహాయం ఏ బాధ వచ్చినా ఈయన వెళ్ళి అక్కడ సహాయం చేస్తూ ఉండేవాళ్ళంట. ఎవరైనా ఆఖరిగా ఆఫీసులో 5 గంటలకల్లా ఆఫీస్ ముగించాలి, ఎవరి పనైనా కూడా అవ్వకపోతే ఈయన తన పనిని పూర్తి ముందుగా చేసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేస్తూ ఉండేవాడంట. ఈ విధంగా ప్రియ సహోదరులారా, ఆయన ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నాడో ఆ పనిచేసే ప్రదేశాలలో కూడా దేవుని నామములో, దేవునికి ఇచ్చినటువంటి విశ్వాసములో ఆయన తన విశ్వాస జీవితము ద్వారా సువార్తను బోధిస్తున్నాడు. వాళ్ళందరికీ తెలుసు ఈయన క్రైస్తవుడు. ఈయన అనవసరమైన మాటల్లో, అనవసరమైనటువంటి వాటిలో ఆయన తలదూర్చడు. వ్యర్థమైనటువంటి మాటలు ఆయన నోటిలో నుంచి రావు అని ఈ విధంగా అక్కడ వారందరికీ కూడా ఈయన పట్ల ఒక మంచి అవగాహన ఉంటుంది. ఈ విధంగా ప్రియ సహోదరులారా, మనం సువార్త పరిచర్య చేయవచ్చు. ఇక 4వది ప్రియ సహోదరులారా, మన విచారణలో కావచ్చు, మన గ్రామ ఆలయాలలో కావచ్చు, అవకాశం ఉన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయటం సువార్త పరిచర్యే. అవకాశం ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం ఒక సువార్త పరిచర్యే. పండుగ జరుగుతున్నప్పుడు నీ వంతు కృషిని వెళ్ళి చేసి, అది ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సహాయం కావచ్చు, ప్రార్థనా సహాయం కావచ్చు, నీ కుటుంబం తరపున నీవు వెళ్ళి, దేవుడు నన్ను ఎంతగానో దీవించాడు, నా కుటుంబాన్ని దీవించాడు, నా బిడ్డలను దీవించాడు, కాబట్టి దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చినందుకు గాను నా వంతు కృషి నేను నా ఆలయానికి చేస్తాను, నా దేవుని మహిమార్థమే జరుగుతున్నటువంటి ఈ పండుగలలో నేను ఉత్సాహంగా పాలు పంచుకుని అక్కడున్నటువంటి గురువులకు సేవకులకు సహాయం చేస్తాను అని ఉత్సాహంగా వెళ్ళి అక్కడ పాలు పంచుకోవటం కూడా ఒక సువార్త పరిచర్యే. చాలాసార్లు విచారణ పండుగల సమయంలో, క్రిస్మస్ పండుగ సమయంలో, ఈస్టర్, ఇంకా మరి గొప్ప గొప్ప పండుగలు మనం జరుపుకుంటున్నటువంటి సమయంలో డెకరేషన్ చేయడానికి ఎవరూ ఉండరు, అక్కడ కుర్చీలు అరేంజ్ చేయడానికి ఎవరూ ఉండరు, ఆఖరి వరకు కూడా ఎవరూ కనిపించరు. నేను పనిచేస్తున్న ప్రదేశాల్లో గమనించినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా. ఎవరో 2, 3, 4, 5 ఎప్పుడు చేసేవాళ్లే అక్కడ ఉంటారు, ఎప్పుడు పనిచేసేవాళ్లే అక్కడ పనిచేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు ఆ పండుగకు తప్ప మధ్యలో రారు. ఒకవేళ వచ్చినా చేసిన వాళ్ళను ఏదో ఒకటి మాట్లాడి వాళ్ళని బాధపరుస్తూ ఉంటారు, ఇది ఇలా ఎందుకు చేశారు, అలా చేస్తే బాగా, సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతూ ఉంటారు. ఏదన పండుగ దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు నా వంతు కృషిగా నేను చేయాలి అనేవాళ్ళ కంటే చేసేవాళ్లకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఆఖరిలో వచ్చి చాలా చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇది కాదు సువార్త పరిచర్య అంటే. ప్రియ సహోదరి సహోదరులారా, నీ వంతు కృషి, నీకు తగిన విధంగానే దానికి న్యాయం చేకూర్చినట్లయితే అది కూడా సువార్త పరిచర్యలో భాగమవుతుంది. ఇంకా కొంతమందిని ప్రియ సహోదరి, ఈరోజు మరి 2వ పట్టణంలో మనం చూస్తున్న ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, దేవుడు అందరినీ కూడా ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక ప్రకారం ఎన్నుకున్నాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిచ్చి ఎన్నుకున్నాడు, అందరం కూడా కలిసి అన్యోన్యంగా సోదర భావముతో, ఒకే మనసుతో, ఒకే భావముతో, ఒకే విశ్వాసముతో అందరం కూడా కలిసి దేవుని మహిమార్థమై పనిచేయాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా,
కొంతమందిని యాజకులుగా, కొంతమందిని కాపరులుగా, కొంతమందిని సంఘాన్ని నడిపించేటువంటి సంఘ పెద్దలుగా, కొంతమందిని దైవ ప్రజలు చక్కగా విశ్వాసములు జీవించే దైవ ప్రజలుగా దేవుడు అందరినీ కూడా ఎన్నుకున్నాడు. మనమందరం కూడా దేవుని యొక్క శరీరములో భాగాలము కాబట్టి ఐక్యమత్యముతో విశ్వాసముతో ఒకే మనస్సుతో ఒకే ఆత్మతో దేవుని మహిమార్థమై పనిచేయాలి అని ఈరోజు ప్రభు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు మోక్షారోహణ పండుగ సందర్భముగా ఆ క్రీస్తు భగవానుడు మనందరికీ ఇస్తున్నటువంటి బాధ్యత ఇది, మనందరికీ అప్పచెప్పినటువంటి బాధ్యత ఇది. మీరు వెళ్ళండి, సకల జాతి జనులకు నా నామములో సువార్తను బోధించండి, విశ్వసించిన వారికి జ్ఞానస్థానం ఇచ్చి నా బిడ్డలుగా చేయండి అని. అలాగే విశ్వసించినటువంటి వారందరి జీవితంలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. విశ్వసించు వారు యబ్దుత శక్తులను కలిగి ఉందరు, నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు, ప్రాణాపాయం అనేది ఏది తాగినను వారికి హాని కలగదు, రోగులపై వారు తమ హస్తములను ఉంచిన స్వస్థత కలుగుతుంది. ప్రియ సహోదరులారా, మనము దేవుడిచ్చినటువంటి బాధ్యతను కనుక నిర్వర్తిస్తే ఇదిగో ఈ అద్భుత కార్యాలన్నీ కూడా దేవుడు మనం బహుమానంగా మనకు అప్పగిస్తాను అని ఈరోజు మరి దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎంతగా మనం దేవుని కార్యాల్లో పాలు పంచుకుంటామో అంత గొప్పగా దేవుడు మనల్ని అభిషేకించుకుని ఈ వరాలతో మనల్ని నింపుతూ ఉంటాడు. ఇది యథార్థము సత్యము అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు 40 రోజుల పాటు తన యాత్రను తన బాధ్యతను ముగించుకొని పరలోకానికి వెళుతూ ఆయన ఇచ్చినటువంటి అంతిమ సందేశం బాధ్యత. దేవుని యొక్క బిడ్డలుగా విశ్వాసులుగా మనమందరం కూడా ఈ బాధ్యత కలిగి జీవించాలి అని ఈరోజు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా, ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మనందరి విశ్వాసాన్ని బలపరిచి మనమందరం కూడా బాధ్యత కలిగినటువంటి దేవుని బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ఆ గొప్ప దేవుని ఆరాధించుకొని ప్రార్థించుకొని ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలను స్వీకరిద్దాం. తోడుగా ఉంటాడు నా నీడగా ఉంటాడు, నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు, తన ప్రేమతో లలిస్తుంటాడు. యేసయ్యా, యేసయ్యా, ఆమేన్, యేసయ్యా.
నామము చేత అలసి సొలసి ఉన్న ఓ బిడ్డలారా, నా యందుకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అని అభయమిస్తున్న దేవుడు ఈ రోజు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. బాధల్లో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా, అన్ని రకాల కష్టాల్లో ఉన్నావా, ప్రభు నామములో ఆ సమస్యలన్నీ తొలగిపోవును గాక, ఆ వ్యాధులన్నీ తొలగిపోవును గాక, ఆ కష్టాలన్నీ తొలగిపోవును గాక, మంచి రోజులు వచ్చును గాక, శుభ కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక చెప్పండి. కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధిద్దాం. ఓ పరిశుద్ధాత్మ దేవ, మాలో ఉన్న భయాన్ని ఆందోళన అన్ని కూడా తొలగించి ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో మీ స్వస్థతలు పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. బాధలలోన వ్యాధులలోన సుఖములోన దుఃఖములోన నా కాపరి నాతో ఉంటాడు. తన కరుణను కురిపిస్తుంటాడు. ప్రేమతో లలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు. తన ప్రేమతో లలిస్తుంటాడు. యేసయ్యా స్తోత్రమయ్యా. యేసయ్యా ఆమేన్. యేసయ్యా నా యేసయ్యా. బాధల్లో ఉన్నావా, ఈ లోకంలో తప్పిపోయావా, శ్రమంలో ఉన్నావా, బలహీనతల్లో ఉన్నావా, ఆ గొప్ప దేవుడు మనందరిని వెతికి రక్షించడానికే మంచి కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు మనలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించమని ప్రార్థన చేద్దాం. ఆ ప్రభుకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి ప్రతి క్రియ నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ప్రతి మాటల నుండి విడుదల దయచేయమని వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ప్రేమను పొందుకున్న తప్పిపోయిన గొర్రె వలె ఆయన దగ్గరకు పరుగులు తీసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో చేరే మహాకృపను దయచేయమని వేడుకుందాం. ప్రియ సహోదరులారా, తప్పిపోయినటువంటి బాధల్లో శ్రమల్లో ఉన్న వారిని రక్షించడానికే ఆ ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనలో ఉన్నట్టు బలహీనతలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనలో ఉన్న బాధలు ప్రభు పాదాల చెంత ఉంచుదాం. మనలో ఉన్నటువంటి అన్ని రకాల బంధకాలను తొలగించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. చెప్పులు కొడుతూ కొండలలోన కోనలలోన వాగులలో ఎండ మామూలలోన నా కాపరి నాతో ఉంటాడు. కను పాపల కాపాడుతుంటాడు. తప్పిపోయిన నన్ను ఆదరిస్తాడు.
అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. అండగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో లాలిస్తుంటాడు. నా కాపరి నాతో ఉంటాడు, తన ప్రేమతో నడుచుకుంటాడు. యేసయ్యా 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 నా యేసయ్యా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమ పరచుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని ఆరాధిద్దామా. హల్లెలూయా హల్లెలూయా. మోక్షారోహణం అవుతున్నటువంటి గొప్ప దేవుని చూస్తూ ఆరాధిస్తూ మహిమ పరచుకుందాం. హల్లెలూయా 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 ఎవరెవరైతే బాధపడుతున్నారో, ఎవరెవరైతే కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో చిక్కుకుని పోయి ఉన్నారో, లూకా సువార్త 10:17 ప్రకారం స్తోత్రమయ్యా మనలో ఉన్న అన్ని రోగాల నుండి విడుదల దయచేయమని, ఆమేన్, అన్ని బంధకాల నుండి విడుదల దయచేయమని, ఆమేన్, అన్ని రకాల పాపాలు శాపాలు వాటి క్రియల నుండి విడుదల దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరులందరూ కూడా కళ్ళు మూసుకుని హృదయం మీద చేయి పెట్టండి. ఎవరెవరిలోనైతే నెగిటివ్ ఆలోచనలు ఉదయం లేవగానే నిద్రపోయేంత వరకు చనిపోవాలి, నేను దేనికి పనికిరాను, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నన్ను అందరూ కూడా అవమానపరుస్తూ ఉన్నారు, నాకు ఇది లేదు అది లేదు, ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, సంతానము రాలేదు,
నేను శాపగ్రస్తుడుగా మిగిలిపోయాను, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయాను అని నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్న వారు మీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించండి. ఆ గొప్ప దేవుని నామములో మీలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలన్నీ కూడా తొలగిపోవును గాక. ఆమేన్. ప్రభు ఉన్నతమైన నామములో మీ అందరిలో ఉన్నటువంటి ఈ చెడు ఆలోచనలు క్రియల నుండి మీకు సంపూర్ణ విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీకు విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీకు ఓదార్పు సమాధానము కలుగును గాక. ఆమేన్. గొప్ప కార్యాలు మీ జీవితములో జరుగును గాక. ఆమేన్. తీసివేయబడిన రాయే మూలరాయి అయినట్లు దేవుడు మిమ్మల్ని గొప్పగా ఉన్నతమైన స్థాయికి లేవనెత్తబడును గాక. ఆమేన్. 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 ప్రియా సహోదరి సహోదరులారా, చాలా మంది రకరకాల బంధకాలతో బాధపడుతున్నారు. తాగుడు అనే బంధకం, పేకాట అనే బంధకం, దుష్ట శక్తులు, మంత్రాలు, రకరకాల మత్తు పానీయాలు బంధకాలలో బాధపడుతూ ఉన్నారు. వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ఈ బంధకములో నుండి ఈ తాగుడు, ఈ వ్యభిచారము, ఈ జూదము, పేకాట, రకరకాల మత్తు పానీయాలు స్వీకరించడం, దేవుడిచ్చినటువంటి అందమైనటువంటి హృదయాన్ని శరీరాన్ని నాశనం చేసుకుంటూ వాటిలో నుండి బయటపడలేక ఈ అంధకారములోనే, ఈ చీకటి కొట్టులోనే, ఈ దుష్ట శక్తుల వలయములోనే కొట్టిమిట్టాడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాంటి వారు ఈ యొక్క ఆరాధనలో పాలు పంచుకుని ఉంటే మీ కుడి చేతిని పైకి లేపండి. ఈరోజు ప్రభు మీ అందరికీ ఉన్నటువంటి అన్ని రకాల దుష్ట శక్తుల నుండి మీకు విడుదలనివ్వబోతున్నాడు. అన్ని రకాల బంధకాల నుండి విడుదల ఇవ్వబోతున్నాడు. అన్ని రకాల సమస్యల నుండి మీకు విడుదల ఇవ్వబోతున్నాడు. యేసు నామములో ఈ బిడ్డలకు ఈ బంధకాల నుండి విడుదల కలుగును గాక. ఈ దుష్ట శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఈ మంత్ర శక్తుల నుండి విడుదల కలుగును గాక. ఈ పాపపు క్రియల నుండి విడుదల కలుగును గాక. ఈ రకరకాల మత్తు పానీయాల వలయములో నుండి విడుదల కలుగును గాక. ఈ దివ్య సప్రసాద ఆరాధన ఈ బిడ్డలకు గొప్ప దీవెనకరంగా మారును గాక. ఈరోజు రకరకాల కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఎవరెవరైతే ఈ సమస్యలకు బాధపడుతున్నారో అందరూ ఉండి కూడా ఎవరూ లేనట్టుగా ఒకదానికి ఒకటి పొంతన లేకుండా, ఒకరికి ఒకరికి సఖ్యత సమాధానం లేకుండా రకరకాల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, ఈ రకరకాల సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి సంపూర్ణ విడుదలను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో మీరు మీ కుడి చేతిని పైకి లేపి ఆ ప్రభు పాదాల చింత మీ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించుకోండి. పరిశుద్ధుడు మహోన్నతుడైన దేవ, కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదో తెలియక మానసికంగాను శారీరకంగాను సతమతమవుతూ బాధపడుతున్న ఈ బిడ్డలకు మీ ఉన్నతమైన నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఇప్పుడే ఈ బిడ్డలకు సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు మీ నామములో తొలగిపోవునుగాక. భార్య భర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. అన్ని రకాల మనస్పర్ధాలు తొలగిపోవునుగాక. అన్ని రకాల అనుమానాలు తొలగిపోవునుగాక. అన్ని రకాల దుష్ప్రచారాలు తొలగిపోవునుగాక. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడునుగాక. మీ కుటుంబముగా మారునుగాక. ఆ కుటుంబంలో మీ ఉన్నతమైన దీవెనలు వర్షం వలె ప్రవేశించును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. చాలా మంది ఇంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి బాధపడుతున్నారు. నా భర్త నేను అనుకున్న విధముగా నన్ను ప్రేమించలేదని, నా భార్య నేను అనుకున్న విధముగా లేదు అని, సంతానం లేదని, ఉద్యోగం లేదని, ఆర్థిక సమస్యలు అని, ఇలా రకరకాల సమస్యలన్నీ కూడా మనసులో పెట్టుకుని డిప్రెషన్కు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, దేవుడు నన్ను
శపించాడు, నా ప్రార్థన ఆలకించటం లేదు, నా పూర్వీకులు ఏదో పాపం చేసి ఉన్నారు, నా తల్లిదండ్రులు ఏదో పాపం చేసి ఉన్నారు, అందుకనే నాకు ఈ పాపాలు ఈ శాపాలు, సంతోషమే లేదు, సమాధానమే లేదు, ఎంతకాలం జీవించాలి ప్రభువా అని అనేక రకరకాల డిప్రెషన్కు వెళ్ళిన బిడ్డలు ఈరోజు మన ముందు ఉన్నారు. అలాంటి ఆలోచనలు కలిగిన వారు ఎవరైనా ఉంటే చేతులు పైకి లేపి ఆ గొప్ప దేవుని వైపు ఉంచండి. అందరం కూడా కుడి చేతిని పైకి లేపి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన దేవా, మీకు స్తోత్రం. ఏ ఒక్క బిడ్డ బాధల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ ఉండకుండా వారందరినీ కూడా ఉన్నతంగా దీవించాలని ఆశపడుతున్న ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఈ బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నా. వీరిలో ఉన్నటువంటి భయము ఆందోళన మీ ఉన్నతమైన నామములో తొలగిపోవునుగాక. వీరిలో ఉన్న కష్టాలు శ్రమలు ఇబ్బందులన్నీ కూడా మీ నామములో తొలగిపోవునుగాక. మీ ఉన్నతమైనటువంటి శక్తితో మీకు ఈ బిడ్డలకు విశ్వాసాన్ని బలపరచమని, విశ్వాసము ద్వారా వారిలో ఉన్న అన్ని రకాల సమస్యలు ఆందోళన వేదన నుండి విడుదల పొందుకునే మహాకృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. యేసు నామములో వీరిలో ఉన్న సమస్యలు తొలగిపోవునుగాక. మీ ఉన్నతమైన నామములో శక్తిలో ఈ బిడలో ఉన్న అన్ని రకాల ఆటంకాలు ప్రమాదాలన్నీ కూడా తొలగిపోవునుగాక. అన్ని రకాల మనస్పర్ధాలను విడుదల కలుగునుగాక. అన్ని రకాల దుష్ట శక్తులు వాటి ప్రమేయము నుండి విడుదల కలుగునుగాక. పూర్వపు పాప శాపాల నుండి విడుదల కలుగునుగాక. ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అనారోగ్య సమస్యల నుండి విడుదల కలుగునుగాక. అన్ని రకాల బంధకాల నుండి విడుదల కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం కూడా ఒక్క నిమిషం ఆ ప్రభు ముందు మోకరిద్దాం. హృదయం మీద చేయి పెట్టుకుని, ఇంకా ఏమైనా బాధలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా బలహీనతలు మనలో ఉన్నాయేమో, ఇంకా ఏమైనా దుష్ట శక్తులు ఆటంక శక్తులు వాటి యొక్క ప్రమేయం మన మీద ఉందేమో, ఆత్మపరిచలన చేసుకుని ఇది దేవుడిచ్చినటువంటి అనుకూల సమయం, ఆయన మోక్షారోహణమై వెళ్ళిపోతూ మనందరికీ ఇచ్చినటువంటి గొప్ప సందేశంలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని యొక్క ఉద్దేశానుసారం జీవించే యోగ్యతను మనకు దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ఓ ప్రభా, మీ ముందు మోకరించి ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. బాధల్లో వ్యాధుల్లో ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు, వృద్ధాప్యాయం వరకు, ఏ బిడ్డ ఏ సమస్యలతో, ఏ ఆటంకాలతో, ఏ కొరతతో, ఏ సమస్యలతో జీవిస్తున్నారో మీ ఉన్నతమైన నామములో అవన్నీ కూడా తొలగించమని వేడుకుంటున్నాం. మంచి సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మీరే దగ్గర ఉండి వారిని చేతపరచమని వేడుకుంటున్నాం. వారిలో విశ్వాసాన్ని బలపరచమని వేడుకుంటున్నాం. వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ప్రభువా, కోర్టు సమస్యలతో, ల్యాండ్ సమస్యలతో, కుటుంబ సమస్యలతో, అనేక రకరకాల మనస్పర్ధాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన వ్యక్తిగత అవసరాలన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచుతూ విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. అగొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించబోతూ ఉండగా, ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరెవరిని సమర్పించాలనుకుంటున్నావో, ఏ ఉద్దేశాలు సమర్పించాలనుకుంటున్నావో ఆ ఉద్దేశాలన్నీ కూడా సమర్పించి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. ఆమేన్. తోడుగా ఉంటాడు
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ అందరికీ క్రీస్తు మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. ఆ గొప్ప దేవుడు మిమ్ము మీ కుటుంబాలను మీ బిడ్డలను హేరాళముగా దీవించును గాక. ఆమేన్.